అడుగు ముందుకేస్తే 6 అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది మహారాష్ట్ర. ఈజీ విన్, ఈజీ గవర్నమెంట్ ఫార్మేషన్ అనేటువంటి విధంగా ప్రజలిచ్చినటువంటి తీర్పు అక్కడ శివసేన భారతీయ జనతా పార్టీ కూటమికి కూటమిగా జట్టు కట్టి గెలిచారు. అయితే ఊహించినటువంటి 2/3 సీట్లు రాలేదు, అయినా కూడా సమగ్రమైనటువంటి సంపూర్ణమైన మెజారిటీ ఇచ్చారు. 144 స్థానాలు కావాల్సిన చోట 165కి పైగా వచ్చినటువంటి సందర్భం. అట్లాంటప్పుడు ఈవెన్ ఇండిపెండెంట్లు వీళ్ళందరితో కలిపితే దగ్గర దగ్గర 180 స్థానాలు ఉన్నట్టు. అప్పుడు కాంగ్రెస్ పార్టీని అటు పక్కన ఎన్సీపీని ఈజీగా పక్కన పెట్టేసి తమదైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. కాకపోతే పదవీకాంక్ష, పదవీల అలసత్వం అనేటువంటిది ఇక్కడ అన్ని వావివరసల్ని పక్కన పెడుతోంది, నైతిక విలువల్ని పక్కన పెడుతోంది. ఆశపడడంలో తప్పేం లేదన్నటువంటి రాజకీయ ధర్మాన్ని రాజధర్మంగా చెప్పుకునేటువంటి రోజులు వచ్చినాయి. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం కర్ణాటకలో 3వ స్థానంలో వచ్చినటువంటి జేడిఎస్, 2వ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్తో కలిపి 1వ స్థానంలో ఉన్నటువంటి బీజేపీని పక్కన పెడితే జరిగినటువంటిది. అక్కడ జరిగిన ఫలితాన్ని చూశారు ప్రజలందరూ కూడా. అక్కడ ఏ విధమైనటువంటిది మన పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పిచ్చారు, అయినా కూడా ఇలాంటి చోట్లేమీ ఆలోచనల్లో మార్పు రావట్లేదు. ఇంకోటి, కూటములుగా ఉంటూ తన్నుకు చస్తుంటే నాశనం ఎట్లా అవుతారనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం బీహార్లో కూడా చూశారు, అయినా కూడా మార్పు రావట్లేదు. అక్కడ నితీష్ లాంటి కూటమే దెబ్బతింటున్నటువంటి పరిస్థితుంది, అయినా కూడా అక్కడ మార్పు రావట్లేదు. ఈ పరిణామ క్రమంలో తాజాగా వెనక్కి తగ్గాలని కొన్ని రోజుల పాటు నోరు మెదపద్దని భారతీయ జనతా పార్టీ తన శ్రేణి నాయకులకు చెప్పింది. అదే సందర్భంలో శివసేన కూడా నిశ్శబ్దాన్ని పాటించమని చెప్పి సంజయ్ రావత్ లాంటి వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితుంది. ఇప్పుడైతే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో 16/26 అని 18/36 అన్నటువంటి కాన్సెప్ట్లో వెళ్తుంది. ఇప్పుడు 288 స్థానాలు ఉన్నప్పుడు, అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పుడు దాదాపుగా 50 మంది వరకు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే 28% అయితే 15% వరకు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే 10% లెక్కేసుకుని పైన ఉన్నటువంటి మిగతాది కూడా కౌంట్ వేసుకుంటే కనుక ఆటోమేటిక్గా 40 మంది వరకు కూడా పెట్టుకోవచ్చు కాబట్టి, 40-50 మంది వరకు కూడా పెట్టుకోవచ్చు కాబట్టి దానికి అనుగుణంగా 2/3 మంత్రివర్గం తమకి, 1/3 మంత్రివర్గం శివసేనకని, లేదు 50-50 మంత్రివర్గంతో పాటుగా డిప్యూటీ సీఎం కూడా మాకన్నది శివసేన ఇప్పుడు ప్రతిపాదిస్తున్నటువంటిది. శివసేన ప్రతిపాదనలో డిప్యూటీ సీఎంకి అంగీకరిస్తూ సేమ్ టైం వాళ్ళు అడిగి అన్ని శాఖలు ఇవ్వబోమని వీళ్ళు తేల్చి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇద్దరి మధ్యన ఈ వ్యవహారాన్ని సద్దుమణిగేందుకోసం ఒక కొత్త ఎత్తు వేయబోతోంది భారతీయ జనతా పార్టీ అధిష్టానం. అందులో భాగంగా ముందు అక్కడ ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్తో ప్రమాణ స్వీకారం చేయించేస్తే, బల నిరూపణ సందర్భానికి ఎన్సీపీ సైలెంట్ అయిపోతే, మిగతా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అక్కడ ఏం చేయలేనటువంటి పరిస్థితి వస్తే అప్పుడు సచ్చినట్టు శివసేన మద్దతు ఇస్తుంది, కలిసి పోరాడుతుంది, లేకపోతే కనుక ఇట్లాగే రాజకీయం ఆడుతుంది అన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉద్దేశం. అదే సందర్భంలో అక్కడ శివసేనను, అక్కడ శివసేన లెక్కలు మరే ఒక రకంగా ఉన్నాయి. అక్కడ ప్రభుత్వాన్ని కనుక కూలగొడితే సచ్చినట్టు ప్రభుత్వం పడిపోయింది కాబట్టి ఫడ్నవీస్ రాజీనామా చేస్తారు, దాంతో ఎన్సీపీను కాంగ్రెస్ పార్టీ కలిసి తమకి మద్దతు ఇస్తాయన్నటువంటి ఆలోచన శివసేనకు ఉంది. అదే జరిగితే శివసేనకి అది తిరోగమనం అవుతుంది, దాంతో తాము తాత్కాలికంగా ప్రతిపక్షం ఉన్న రేపొద్దున శివసేన వాళ్ళు డివైడ్ అయిపోతారు, ఎన్సీపీ వాళ్ళు డివైడ్ అయిపోతారు, ఇద్దరు కలిసి 40-50 మంది చేరి బీజేపీ బలోపేతం అవుతుందో, కర్ణాటక తరహాలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు తామే చేసేటువంటి పరిస్థితి వస్తుంది అన్నటువంటిది బీజేపీ లెక్క. ఏది నిజమన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది.